నమస్కారం కేసిటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వ్యాపార మార్కెట్ యాడ్లో వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి రానున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్టీసీ డిపోలో అలజడి సృష్టించిన నాగుపాము చాకచక్యంగా పట్టుకున్న నవీన్ విశ్రాంత ఉద్యోగులు నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన అదలత్ కక్షిదారుల సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి కరుణ కుమార్ వార్తలను వివరాలు వైఎస్ఆర్సీపీ పుంగనూరు నియోజకవర్గ ప్లీనరీ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు పట్టణంలోని వ్యాపార మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఆదివారం మధ్యాహ్నం ప్లీనరీలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొనున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మంత్రి పిఏ చంద్రహాసరతో కలిసి శనివారం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు జనాలు కనపడరు ఈ పక్కన ఓపెన్ పెడదాం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల ప్రగతి సంక్షేమం అభివృద్ధి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రాజకీయ ప్రాధాన్యత అంశాలపై ప్లీనరీలో చర్చించనున్నట్లు తెలిపారు ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయడానికి పార్టీలోని అందరూ భాగస్వాములు కావాలన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము జేఎన్సీ నరసింహులు నేతలు షరీఫ్ రాజేష్ ఎండీ గౌస్ అఫిషియల్ రాజు హేమంత్ ప్రవీణ్ ఆసిఫ్ ధన కార్తీక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ప్లీనరీస్ జరపమని నిర్ణయించినారు ఇప్పుడు ఫస్ట్ మన మండలాలు మండలాల తర్వాత నియోజకవర్గం నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో పుంగనూరులో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనకు మన 6 మండలాలు ప్లస్ మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీటీసీలు సర్పంచులు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది అలాగే మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కానీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది దీంట్లో మనకు ఇక్కడ వచ్చి దాదాపు 2000 మంది పైసలకు ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకు మన పార్టీకి సంబంధించి కొత్తగా పార్టీ మండల కమిటీలు అలాగే దీనికి వార్డు కమిటీలు మున్సిపాలిటీకి సంబంధించి అలాగే పట్టణ కమిటీ మిగిలిన అన్ని కమిటీలు కూడా గ్రామ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది చేసి దీంట్లో దీన్ని ఎంత కూడా మంచి వ్యక్తులు పార్టీ ప్రెసిడెంట్గా చేసి రాబోయే ఎలక్షన్లో మన పార్టీకి ఇక్కడ మంచి అత్యధిక మెజార్టీ సాధించే విధంగా అందరూ కూడా కష్టపడి చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఈరోజు రేపు నిర్ణయించడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అన్నగారు హాజరవుతున్నారు అలాగే చిత్తూరు ఎంపీ గారు మళ్ళా మిగిలిన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను
ఇక్కడ గతంలో మనము ఆర్ఆర్ కళ్యాణ మండపం అనుకున్నాము కానీ అక్కడ ప్లేస్ చాలా ఉందో అలాగే పార్కింగ్ సమస్య వస్తుంది కాబట్టి దీనంతా కూడా చూసి మళ్ళీ నాగకృష్ణ అలాగే ఎన్నికన్న అంతా కలిసి ఇక్కడ మనకు మార్కెట్ యార్డ్లో అయితే మనకు ఇక్కడ విశాలంగా ప్లేస్ ఉంది కాబట్టి అలాగే పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం మార్కెట్ యార్డ్లోనే ఇది కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మార్కెట్ యార్డు రావాల్సిందిగా కోరడం. జూన్ 26వ తేదీ జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ్ కుమార్ కోరారు. శనివారం చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో ఉన్న కరుణ్ కుమార్ మీడియా వారితో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 40 ప్రాంతాలలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని కరుణ్ కుమార్ తెలిపారు. లోక్ అదాలత్ విజయవంతానికి పోలీస్, కార్మిక శాఖ, మున్సిపల్ శాఖ, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ తదితర విభాగాలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. లోక్ అదాలత్ కేసుల సత్వర పరిష్కారం కోసం 5,000 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగిందని కరుణ్ కుమార్ వెల్లడించారు. మన జిల్లా వ్యాప్తంగా 60 న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ 60 న్యాయస్థానాల్లో కూడా 26/6/2022 జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. సుమారుగా 57,000 కేసుల్ని మేము గుర్తించాం. అందులో ఆ మొత్తం టోటల్ కేసెస్ సెటిల్మెంట్ అయ్యే గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి కేసుల్ని కేసుల్లో 11,562 కేసుల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో అన్నింటిలో కూడా నోటీసులు ఇచ్చాం. ఆ నోటీసులు ఇచ్చిన ఆ కేసుల్లో సుమారుగా 4,000 నుంచి 5,000 కేసులు ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఖచ్చితంగా అవుతాయన్న ఒక ఆశాభావం జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు ఉంది. మా గౌరవ జిల్లా జడ్జి గారు అయినటువంటి గౌరవ భీమారావు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లోక్ అదాలత్ని మరి సద్వినియోగం చేసుకోవాలి, విజయవంతం చేయాలి. అయితే నేను ఈ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కోరేది ఏమిటంటే అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ కార్యక్రమం అంటే ఒక న్యాయ వ్యవస్థదే కాదు, అన్ని విభాగాలని సమన్వయపరుస్తూ అన్ని విభాగాలు ఈ యొక్క న్యాయ వ్యవస్థకి మరి వారి యొక్క సమన్వయాన్ని అందిస్తూ ఈ లోక్ అదాలత్ని విజయవంతం చేద్దామని మరి పిలిపివ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వివాదాన్ని కూడా ఈ యొక్క లోక్ అదాలత్ నిర్వహించే ఆ టైంలో తీసుకొస్తే ఖచ్చితంగా విభాగాలు అన్నవి వివాదాలు లేకుండా మనం మార్చే ఒక అవకాశం ఉంది. మన అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అంటారు, ఏమని అంటారంటే యూ షుడ్ నాట్ ఆస్క్ వాట్ ది నేషన్ హ్యాస్ డన్ టు యూ, యూ మస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది నేషన్. అంటే నువ్వు నీ దేశం నీకేం చేసింది అన్నది నువ్వు ప్రశ్నించుకో, నువ్వు నీ దేశానికి ఏం చేసావు అన్నది ఆ ప్రశ్నే మనకి ప్రధానమైనటువంటి అంశం అని జాన్ ఎఫ్ కెనడీ అంటారు. కాబట్టి అట్లా మన దేశానికి మనం సేవ చేయాలంటే ఏదో ఒక మిలిటరీలోనో లేకపోతే ఇంకొక వ్యవస్థలోనో జాయిన్ అవసరం లేదు. మనం స్వచ్ఛందంగా వివాదాలు లేని ఒక సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఏవైతే వివాదాలు వచ్చాయో ఆ వివాదాలన్నింటినీ కూడా పరిష్కార దిశలోకి తీసుకెళ్తే అంతకన్నా దేశానికి మనం గొప్ప మేలు చేసే అవకాశం ఉండదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 13 మండల్ లీగల్ సర్వీసుల కమిటీలో కూడా జరుగుతుంది కాబట్టి మీ వివాదాలని ఆయా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ పరిధిలోకి తీసుకొచ్చి ఆ వివాదాన్ని మీరు పరిష్కారం చేసుకుంటే మరి వివాదరహిత సమాజాన్ని నిర్మించడానికి మనవంతు ప్రయత్నం మనం చేయొచ్చని నేను భావిస్తూ. పింగళూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు పాడైపోతున్నాయి. మద్యం అక్రమ రవాణా చేసిన వాహనాలను జప్తు చేసి కేసులు నమోదు చేశారు. వీటిని స్థానిక సబ్ స్టేషన్లో ఉంచారు. కొందరు కోర్టుల నుంచి అనుమతులు పొంది తీసుకెళ్లారు. మిగిలినవి చాలా వరకు వాహనాలు ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. దీంతో వేలం వేసిన ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. Thank you.
కాసేపు ప్రకటనలు. మన పొంగనూరు పట్టణంలో బెంగళూరు బేస్డ్ ఇన్స్టిట్యూషన్ వారి ఆధ్వర్యంలో నగరి ప్యాలెస్ కాంపౌండ్ గంగమ్మ గుడి ఎదురుగా ఆధునిక విద్యా బోధనా పద్ధతులతో నిర్వహించబడుతుంది. మా ప్రత్యేకతలు యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, ప్రతి పాఠం తేలికగా అర్థమయ్యేలా చిరకాలం గుర్తుండేలా విద్యా బోధన, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే నర్సరీ నుంచి కమ్యూనికేషన్స్ పై ప్రత్యేక శ్రద్ధ, ఏ కంప్లీట్ సేఫ్ సెక్యూర్ అండ్ లవింగ్ ఎన్విరాన్మెంట్, ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ, ఆట పాటలతో విద్యా బోధన, ప్రతి తరగతికి పరిమితమైన సీట్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, క్యాలిగ్రఫీ పై ప్రత్యేక శిక్షణ, రవాణా సౌకర్యం కలదు. అడ్మిషన్స్ జరుగుచున్నవి. అడ్రస్ పేపల్ ట్రీ స్కూల్ నియర్ గంగమ్మ టెంపుల్ నగరి ప్యాలెస్ కాంపౌండ్ పొంగనూరు. మొబైల్ 7093793316 7032474745. తిరిగి వార్తలకు స్వాగతం. సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్చిత సేవా టికెట్ల కోటాను జూన్ 27వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్ చేసుకునేందుకు జూన్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 29వ తేదీ 10 గంటల వరకు గృహస్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ టిప్ విధానంలో గృహస్థులకు టికెట్లు కేటాయింపు జరుగుతుంది. టికెట్లు పొందిన వారి జాబితాను జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెబ్సైట్లో పొందుపరుస్తారు. అదేవిధంగా గృహస్థులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన గృహస్థులు 2 రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవా టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది. కంటి సమస్యతో బాధపడుతున్న వారు వయసుతో నిమిత్తం లేకుండా ఉచితంగా నిర్వహించే కంటి పరీక్షలను సదుపయోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు చెంగారెడ్డి తెలిపారు. శనివారం పొంగనూరు పట్టణం తాటిమాకుల పాలెంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో శంకర్ నేత్రాలయ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని డాక్టర్ మురళీకృష్ణ పరీక్షించి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. అట్లా చాలు, వెళ్తే తెలిసిందా? వెళ్తారు ఏ పక్కన వెళ్తారు? ఏ పక్కన చూపించాలి, చూపించు ఏ పక్కన వెళ్తారు, ఏ పక్కన వెళ్తారు. చూడు కిందకి శనివారం ఈ ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కేసీటీవీ ద్వారా కోరారు. కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, మునుస్వామి మొదలియార్, చంద్రశేఖర్, ఈశ్వర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై, శంకర నేత్రాలయ హాస్పిటల్ చెన్నై వారిచే ఉచిత కంటి చికిత్స శిబిరము ప్రతి 4వ శనివారం నిర్వర్తించబడను. ప్రతి ఒక్కరు రావచ్చును, ప్రతి ఒక్కరికి ఆహ్వానమే కాబట్టి అందరూ కను వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. విశ్రాంత ఉద్యోగ సంఘం తరఫున మొదట 2009వ సంవత్సరంలో శ్రీలత మల్టీపర్పస్ హాస్పిటల్ చిత్తూరు వారి సౌజన్యంతో మొట్టమొదట ఉచిత నేత్ర చికిత్సా శిబిరము ప్రారంభము చేయబడి, తరువాత బెంగళూరు జయదేవ కార్డియాలజీ వారి సౌజన్యంతో హృద్రోగానికి సంబంధించినటువంటి శిబిరం కూడా ఏర్పాటు చేయబడింది. తర్వాత ఇప్పుడు శంకర నేత్రాలయ వారు దాదాపు 5 సంవత్సరాల నుండి ప్రతి 4వ శనివారము ఉచిత చికిత్సా శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఈహెచ్ఎస్ పర్మిషన్ వచ్చిందని శ్రీ రమా
నేత్రాలయ మదనపల్లి వారు కూడా ఈ మధ్య 19వ తేదీ ఉచితంగా నేత్ర చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. తర్వాత తొందరలో ఈఎన్టీ స్పెషలిస్ట్ చేత కూడా చికిత్సా శిబిరం ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలా. అదేవిధంగా మా యొక్క సేవలను కూడా స్వీకరించాలని చెప్పి కోరుతా. పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నాగుపాము అలజడి సృష్టించింది. డిపో సమీపంలో చెరువు మరియు పిచ్చి మొక్కలతో కూడిన బీడు స్థలాలు ఉండటంతో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే శనివారం ఆర్టీసీ డిపోలోని మెకానిక్ గ్యారేజ్ లోకి పాము చొరబడింది. దానిని చూసిన మెకానిక్లు సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. బుసలు కొడుతున్న నాగును పట్టేందుకు ఎవరు సాహసించలేకపోయారు. అతని స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న నవీన్ ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇతను పాములతో ప్రేమగా ఉంటాడు. ఈ మధ్య కాలంలో పట్టణంలో ఎక్కడ పాము కనిపించినా మొదట నవీన్ పేరు వినిపిస్తోంది. హై స్కూల్ వీధికి చెందిన నవీన్ కు పాము కనిపిస్తే చాలు, వాటిని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదులుతూ ఉంటాడు. చూసిన ప్రజలు అతన్ని అభినందిస్తున్నారు. జనారణ్యంలో అలజడి సృష్టిస్తున్న పాములు ఉంటే 9963 6912229 నెంబర్కు ఫోన్ చేయాలని నవీన్ అంటున్నాడు. పుంగనూరు మండలం కేబిడి షుగర్ ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలో గ్రామస్తులందరూ కలిసి శ్రీ ఆంజనేయ స్వామిని శుక్రవారం ప్రతిష్ఠించారు. అందులో భాగంగానే సాయంకాలం రామభజన జరిగింది. ముడిపాపనపల్లి మునస్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పుంగనూరు మండలం వనమల్దిన్న పంచాయతీ మీర్చేపల్లికి వెళ్లు మార్గం మధ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. సహాయం అందిస్తానని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో వీధి వ్యాపారులకు నగరపాలక సంస్థ తరఫున పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా తన సొంత నిధులతో విజయానందరెడ్డి వ్యాపారులకు ఊరట కల్పించారు. తమకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలిగించిన విజయానందరెడ్డిని వీధి వ్యాపారులు ముస్లిం మైనార్టీలు శనివారం ఉదయం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఒక్కొక్కరు దాదాపు 100 రూపాయలు నగరపాలక సంస్థ కాంట్రాక్టుదారులకు చెల్లించేవారమని ప్రస్తుతం ఆ బాధ తప్పిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తన సొంత నిధులతో వీధి వ్యాపారులకు ఉచితంగా తోపుడు బండ్లు అందిస్తానని తెలిపారు. పుంగనూరు పట్టణ సమీపంలోని కృష్ణంరెడ్డిపల్లి మార్గం మధ్యంలో నూతనంగా నిర్మించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ మందిరంలో శనివారం సందర్భంగా విశేషంగా పూజలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. హరే కృష్ణ కృష్ణ కృష్ణ
సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని సకల కార్యాలయం సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవదాని మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం టిటిడి షోడశ దిన సుందరకాండ దీక్ష అఖండ సుందరకాండ పారాయణం బాలకాండ అయోధ్యకాండ యుద్ధకాండ పారాయణం నిర్వహించినట్లు చెప్పారు. శ్రీమద్ రామాయణ పారాయణం ఒక జ్ఞాన యజ్ఞం అన్నారు. వేద స్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి జ్ఞానం వైరాగ్యం చిత్తశుద్ధి కలుగుతాయని వీటి ద్వారా మోక్షం లభిస్తుందన్నారు. సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలో సంచరించేటప్పుడు పితృవాక్య పరిపాలన సీతమ్మ వారు పతివ్రత ధర్మం లక్ష్మణ స్వామివారు సోదర ధర్మం వంటి అనేక ధర్మాలను తెలియజేస్తుందని తెలిపారు. రామాయణంలోని అరణ్యకాండ పారాయణం చేసిన విన్న ప్రతి ఒక్కరికి మోక్షం సిద్ధిస్తుందని చెప్పారు. మొదటి రెండవ సర్గల్లో పితృవాక్య పాలనపై శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలోకి ప్రవేశిస్తాడని అక్కడ విరాధుడనే రాక్షసుడు సీతారామ లక్ష్మణుల మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తే లక్ష్మణుడు యుద్ధం చేస్తాడని వివరించారు. అరణ్యకాండలోని 75 సర్గల్లో 2454 శ్లోకాలు ఉన్నాయన్నారు. మొదటి రోజైన శనివారం ఉదయం 1 నుండి 2వ సర్గ వరకు ఉన్న 48 శ్లోకాలను 16 మంది వేద పండితులు పారాయణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట నారాజన్ బృందం పాహిరామ కోదండరామ పట్టాభిరామ
కీర్తనను కార్యక్రమంలో ప్రారంభంలో ఆంజనేయ వీర హనుమంత సూర కీర్తనను చివరిలో మృదు మధురంగా ఆలపించారు. మరోవైపు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 16 మంది ఉపాసకులు ఉదయం సాయంత్రం వేళల్లో హోమాలు జపాలు హనుమంత సీతారామ లక్ష్మణ సమేత శ్రీరాముని మూల మంత్రానుష్ఠానం జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 మంది వేద పండితులు పాల్గొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు పాల్గొన్నారు. अथ संकल्पः श्रीमदाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीपद्मावती जाने श्री वेंकटेश्वर परब्रह्मणः रूपांतरभूतस्य श्री रामचंद्र प्रभो अनुग्रहेण अस्मिन् सर्वजगदुपद्रवकाले प्रपञ्चशान्त्यर्थं अतिशीघ्रमेव विशोचिकाक्रिमे विनाशनार्थं सर्वप्रपञ्चस्य विशिष्य भारतदेशस्य उत्तरोत्तरा शुभ संपत् समृद्ध्यर्थं सर्वेषां आस्तिक महाजनानां सकुटुंबानां आयुरारोग्यैश्वर्या राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ మార్కెట్ యార్డులో వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి, రానున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆర్టీసీ డిపోలో అలజడి సృష్టించిన నాగుపాము చాకచక్యంగా పట్టుకున్న నవీన్. విశ్రాంత ఉద్యోగులు నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. ఈ నెల 26న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి కరుణ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మరి కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.